హాయ్ అండి వెల్కమ్ టు మాత అన్నపూర్ణేశ్వరి కిచెన్స్ ఈరోజు వీడియోలో పుల్లకంద కర్రీ చేసి చూపించబోతున్నానండి దీన్ని రకరకాలుగా పిలుస్తారు కంద అని కందగడ్డ అని యామని ఎలిఫెంట్ ఫ్రూట్ అని పుల్లకంద అని ఇలా చాలా రకాలుగా పిలుస్తారండి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ పుల్లకందని శుభ్రంగా కడిగి దీనిపైన పొట్టుని తీసుకోవాలండి ఇది పొట్టు తీసేటప్పుడు కొంచెం దురదగా అనిపిస్తుంది బట్ ఏం కాదు తొందరగానే తగ్గిపోతుంది ఇలా పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కట్టని కట్ చేసి వేస్తున్నానండి ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను మెంతి ఆకు వేస్తే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుల్లకంద ముక్కలు ఇందులో వేసి కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి మీరు మీ రుచికి తగినంత కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకొని రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు మగ్గే వరకు రెండు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఒక ఎల్లిగడ్డని ఇలా ఒలిచి దంచుకొని ఇందులో వేసుకుంటే కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుల్లకంద కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ చపాతీ దోశ ఎందులోనైనా చాలా బాగుంటుందండి ఇది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్